ఏరా కొండముచ్చు మొహం ఎందుకురా వాడిపైన వంకాయలా పెట్టుకున్నా ఏం చెప్పమంటావా మా నాన్న బెల్ట్తో కొడుతుంటే చూస్తూ నవ్వుతున్నారు గానీ అయ్యో పాపం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం కామెంట్ చేసి షేర్లు చేద్దామని ఊసే లేదురా ఇలా అయితే మన ఛానల్ ఎప్పుడుకునే ఎదుగుతుంది రే అడగంటే అమ్మాయిన అన్నం పెట్టదురా ఇంక వాళ్ళు ఎందుకురా నిన్ను పట్టించుకుంటారు వాళ్ళు వీళ్ళు అన్నో ఎవర్రా వాళ్ళు ఇంకెవరు మామా మన ప్రేక్షక దేవుళ్ళు మనకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకే వాళ్ళని మనం నవ్వించో బ్రతిమాలో ఎలాగోలాగ ప్రసన్నం చేసుకోవాలరా మరి ఇంకెందుకు ఆలస్యం పద వెళ్ళి ప్రసన్నం చేసుకుందాం ప్రేక్షక దేవుళ్ళకి మా చిన్న మనవి మీకు గాని మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి మా వీడియో షేర్ చేయండి మా వన్ మోదీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి గంట సింబల్ కొట్టడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి హలో ఎవరే హలో మున్నా నేను ఆకాశరామన్నని మాట్లాడుతున్నాను ఆకాశరామన్న ఆకాశరామన్న పేరుతో నా ఫ్రెండ్స్ ఎవరు లేరే హలో రేయ్ ఎవర్రా నువ్వు నీ పేరు ఎప్పుడు నేను వినలేదు నా పేరు నీకు తెలియకపోవచ్చు కానీ నీ పేరు నాకు బాగా తెలుసు అరే నీకు దండం పెడతానరా నీ బేస్ వాయిస్ తో నన్ను భయపెట్టి చంపకరా బాబు ముందు నీకేం కావాలో చెప్పు ఒరే కిలక్కాయ్ కంగారు పడకరా ఇప్పుడు నేను చెప్పే మాట వింటే నీ గుండె మూడు ముక్కలుగా పగులుతుందిరా ఓర్ని నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ బా అమ్మా ఇందాక నుంచి ఆ కేజీఎఫ్ విలన్లో తెగ భయపెట్టేసావు కదరా ఒరే నీకేమన్నా షుగర్ వ్యాధి ఉందా నేను చెప్పేది పూర్తిగా వినవా ఒరే నేను చెప్పేది సరిగ్గా విను సర్కస్లో కోతిలా ఓ చిరాకు పడిపోకు నీ ఫ్రెండ్స్ అదే నీ పిల్ల బచ్చా గ్యాంగ్ అందరూ నిన్ను వేరు చేసేసి వాళ్ళు సపరేట్ గా వినాయచోతి పంత వేస్తున్నారా ఇవాళ సాయంత్రం వాళ్ళందరూ నిన్ను సైడ్ చేసేసి బొమ్మను కూడా బుక్ చేసేదని ప్రిపేర్ అయిపోతున్నారు ఎంతకు తెగించారా ఆఖరికి ఏంట్రా ఆ కర్రలు అక్కడ పెట్టారు ఒరే ఆ రాళ్ళు తీసి కాస్త మట్టి లేవల్ చేయండిరా ఒరే ఒరే ఆ ప్లాస్టిక్ కవర్లు అవి తీసేయండిరా అక్కడి నుంచి అబ్బా ప్రతిదీ చెప్పలేకపోతున్నాడురా మీకు ఏంట్రా కొండ ముచ్చుల్లో మొహాలు వేసుకుని అలా చూస్తున్నారు తొందరగా తేవలండి అవతల బొమ్మ బుక్ చేయడానికి వెళ్ళాలి మనం ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను మా మీద ఏంట్రా నీ పెత్తనం దగ్గరుండి అన్ని పనులు చేయించాలంటే మాట అనుకున్నారేంట్రా ఒకసారి నువ్వు కూడా ప్రెసిడెంట్ అయ్యి చూడు అప్పుడు నీకే అర్థం అవుతుంది అవునా అయితే నువ్వు కూడా మున్నగాళ్ళగా గ్రూప్ లోంచి బయటికి మింగే అప్పుడు నేను ప్రెసిడెంట్ అవుతాను మీ అబ్బా బొమ్మ స్పాన్సర్ ని నన్నే మింగిమంటారా ఒరే మీ దగ్గర ఉన్న 500తో 5 రోజులు పనులు చేసేద్దాం అనుకుంటున్నారా ఓరే బాబు నీకంటే మున్నగాడే బెస్ట్ రా బాబు కాస్త అయినా సహాయం చేస్తాడు నువ్వు తెల్లారి నుంచి అత్తి ఇత్తి అని చెప్పి తెగ మింగుతున్నా మమ్మల్ని ఒరే ఏ నోర్రా బాబు నీ నోరుతో మున్నగాడి పేరు తలుచుకున్నావు ఆ యద వచ్చేస్తున్నాడు అప్పుడే అరే మామా ఈ స్పీడ్ చూస్తే కంపల్సరిగా ఈ రమేష్ గారిని నరికేస్తాడు రా స్పీడేంట్రా పిచ్చి పెట్టిన కోతలా ఎగురుకుంటూ మరే వచ్చేస్తున్నాడు అమ్మరే ఒరే ఎవడన్నా వెళ్ళా నా పండ్రా బాబు ఆ నిజంగా నన్ను చంపేయడానికి వస్తున్నట్టున్నాడు అమ్మ మామా దగ్గరికి వచ్చేస్తున్నాడు రా వాడే అరే మామా నేను ఏం ద్రోహం చేశాడ్రా మీకు ఎంతగా తెగించారా ఆఖరికి వారిని ఒరే చూస్తూ పోసుకోవడానికి కూడా అందరం కలిసే కదరా పోయేవాళ్ళం నీకు ఏం మాయగం వచ్చిందిరా ఇప్పటికిప్పుడే నన్ను ఒక్కడిని వదిలేసి పందిరి ఈడ్చడం కొందరు మొదలెట్టేశారు కదరా రాయ్ మా పందిరి ఇప్పుడు రావద్దని నీకు ముందే చెప్పాను కదా ఆయన సిగ్గులు ఎక్కడికి ఎందుకు వచ్చాడికి ఒరే మీకంటే ఆ తాలిబాన్లే చాలా నయ్యవరా కాస్త కూస్త జాలి చూపిస్తారు ఎదవల్లారా 2 రూపాయలు చందా తక్కువైందని చెప్పి నన్ను కమిటీలోంచి బయటకు వెళ్ళేసేస్తారా ఏంటి బాబు 2 రూపాయలు తక్కువైందా చందాకి ఎంతకి 5 రూపాయలుగా 10 రూపాయలుగా అల్లహే మమ్మల్ని చిన్న గుంటలు చేసేసి మా దగ్గర వేలికి వేలు చందాలు దొబ్బేద్దాం అని చూసా నువ్వు మాటకు రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం పెత్తనం అంతా చలాయిద్దాం అని చూసా ఏంట్రా వాడి మీద ఎలా పడిపోతున్నావు అయినా నీకంటే చాలా బెటర్ లేరా ఏంట్రా
వాని చూడగానే ప్లేట్ మార్చేశారు. ఇందాక వాళ్ళు లేనప్పుడు బాండ బుద్ధులు తిట్టారు, మర్చిపోయారా? ఇందాక నుంచి మాతో ఆ రాళ్ళు రప్పలు కొట్టించావు కదా కూలోళ్ళగా. అరే మొన్న ఈడత నీకేంట్రా, నువ్వు మళ్ళీ గ్రూప్ లోకి వచ్చే మావా? అరే ఈ గ్రూప్ లో ఉంటే నేను ఉండనురా. అయితే మింగిరా, నేను ఎవరు ఉండమని ఇక్కడ ఎవరు బతిమాలకలేదు. రే ఇక ఆపండిరా బాబు, ఇలా ఒక్కొక్కడు గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోతే మన పిల్ల బచ్చంగా పరువు ఏమైపోతారా? ఒక్కేం కాదు, నేను బయటకు వెళ్ళిపోతే ఆ బొమ్మ కొనడానికి డబ్బులు ఉండవని యాక్టింగ్. రే ముందు ఇక్కడ నుంచి మింగే, నువ్వు ఏదో 50 అడుగులు బొమ్మ కొనిచ్చినట్టు తెగ బెల్ డబ్బులు ఇచ్చేస్తున్నా. ఇచ్చేది 4 అడుగులు బొమ్మ, దానికేమో 400 సార్లు ఊరంతా డబ్బు కట్టుకుని తిరుగుతా. ఒరే ఈడు ఇంకా పర్లేదురా బాబు, వీళ్ళు బాబు ఉన్నాడు కదా, వాళ్ళైతే ఆటో వేసుకుని ఊరంతా సాటింపు కూడా వేసుకుంటాడే. మీ ఇద్దరికి చెప్తున్నాను, నన్ను అంటానండి, మా బాబు జోలికి కానీ వచ్చారో మర్యాదగా ఉండదు. అంటానురా ఇప్పుడు ఏ పిక్తా నువ్వు? రే 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 ఆగండి రా, ఎంత కాపోయినా అది మన ఫ్రెండ్ కదరా. రే అందరం కలిసి ఒక్కొక్క పని చేస్తేనే సక్సెస్ అవుతాం రా, అంతేగాని ఇలా మనలో మనం కుమ్ములాడుకుంటే ఆ పక్క పందిరోల దగ్గర మన పరువు పోతుంది రా. ఆపు, మొగ్గలో మొహం పెట్టుకుని సెంటిమెంట్ అయ్యలేదు చెప్పక. ఒరే ఇలాంటివన్నీ మనకు వర్కౌట్ కావు, కానీ ముందు ఆ బొమ్మ సంగతి ఏంటో ఆలోచించండి. అరే మొన్న మా ఇంటి దగ్గర అయితే పెద్ద పెద్ద బొమ్మలు తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారా, ఈసారి అక్కడ కొందాం మనం. బాబు బంగారం అయిపోయిన సంవత్సరం బొమ్మలు రా నాయన, వాటికి పెయింట్లు వేసేసి మళ్ళీ అమ్ముతున్నావు కొత్త లాగా. ఒరే ఆ బొమ్మలు కొంటే వీడికి 5 పది కమిషన్ వస్తుంది అనుకుంటారా? ఒరే ఇక్కడ అక్కడ అని చెప్పి తణుకు తెచ్చి కంటే మనం ఎప్పుడు కొంటామే అక్కడికే పోయి కొనడం మంచిదిరా. వచ్చావురా నాయన. ఒరే పోయిన జన్మలో నువ్వు ఆటో డ్రైవర్ అయ్యి ఉంటావురా, అందుకే కనపడిన గొంతులో అలా దింపేసి మా బొక్కలని ఎరగొట్టుచ్చు. అమ్మా అరే బొగడా, నువ్వు ఓసీగా వచ్చినోడు, మూసుకున్న మూల కూర్చో, అంతకని ఎక్స్ట్రా మాట్లాడు నా దగ్గర. ఈడొకడు ప్రతిదానికి ఫీల్ అయిపోతుంటాడు. అరే ఏంటి రా చూస్తున్నారు, తొందరగా ఏదో ఒక బొమ్మ సెలెక్ట్ చేయండి రా. అబ్బబ్బా మామా ఎంత బాగున్నాయి బొమ్మలు. ఒరే ఆ పెద్ద బొమ్మ బుక్ చేసేద్దావరా? నీ అబ్బా అది పెద్ద బొమ్మలా కనిపిస్తుందిరా, చూస్తే 2 అడుగులు కూడా లేదు. నీ అబ్బా మీ బాబు 4 అడుగులు బొమ్మ కొనమన్నాడు, డబ్బులు ఇచ్చాడన్నా, ఇక్కడికి వచ్చాక నీకు ఒక్క బుద్ధి మళ్ళీ చూపించుకుంటున్నావా? రే మధ్యలో మీ ఇష్టం ఏంట్రా, అయినా మీరే ఎవర్రా ఈ సైజు బొమ్మ కొనాలి, ఎంత డబ్బులతోనే కొనాలని అన్ని మీరే చెప్తే ఇంక నేనెందుకు డబ్బులు ఇచ్చే? అరే మామా కాస్త ఆలోచించరా, ఇలా చిన్న చిన్న బొమ్మలు పెట్టామంటే మనల్ని చిన్న గుంటల కింద లెక్కేస్తారా? అదే మన కాలనీ అమ్మాయిలు కూడా చూసారనుకో మన పరువు పోతుందిరా. కాస్త ఆలోచించరా, కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే కాస్త పెద్ద బొమ్మ తీసుకుందాంరా. సరే సరే నీ దగ్గర డబ్బులుంటే బుక్ చేసి. అరే ఎంతకి మీ నాన్న ఎంత డబ్బులు ఇచ్చారా? మామ బొమ్మకి పూసామలు కలిపి మా నాన్న 2500 రూపాయలు ఇచ్చారా? 2500 ఇచ్చాడా, ఏం చేసుకుంటావా, అటుకులు బెల్లం కొనుక్కుందావా? ఏంట్రా ఈ డైలాగ్ ఎక్కడ వినట్టుందా, నేను ఇలా 500 చందేస్తానంటే ఇలా కమ్మదొబ్బావు కదా, సేమ్ డైలాగ్ మళ్ళీ నీకు రిపీట్ చేశారు. మామ మామ ఈ బొమ్మలు కొనకూడదురా, మనం ఇవి కానీ నిమజ్జనం చేసామనుకో ఆ చెరువులో చేపలు తాబేలు లాంటివన్నీ చచ్చిపోతాయిరా. అవునవును మామ, ఈడు చెప్పింది చాలా కరెక్ట్, ఈ సంవత్సరం మనం మట్టి బొమ్మే కొందాంరా. మామా చూడరా ఆ కలర్ బొమ్మల కంటే ఈ మట్టి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. అబ్బా మామా ఈ బొమ్మ చాలా బాగుందిరా, ఈసారి దీన్ని ఫిక్స్ చేసేద్దాంరా. ఆపండిరా ఇంకా, మట్టి బొమ్మ అయితే నేను 1 రూపాయి కూడా చందా అవ్వండిరా. నీకేమైనా మెంటలు ఉందేట్రా, ఎంత అందంగా ఉన్న మట్టి బొమ్మలు వదిలేసి ఆ ప్లాస్టర్ పేర్స్ బొమ్మలు కొంటానంటావా? ఒరే వాటి వల్ల ఎంతో లాస్ అని తెలుసు కదరా నీకు. సరేరా ఇదిగో ఈ చందా డబ్బులు మీరు తీసుకుని మీకు నచ్చినట్టుగా మీరు ఏదో చేసుకోండి, ఇక నేను ఈ గ్రూప్ లో ఉన్ను ఈ పండుగ చేయను, పోతున్నాను నేను. మావా మావా ఆగరా ఆగు, ఒరే నీకు నచ్చిన బొమ్మ కొంటాను ఆగరా రే. ఒరే నీ అబ్బా ఇలా రోజుకొకటి కంపెనీలోంచి బయటకు వెళ్ళిపోతుంటే ఇక ఈ పండుగ జరిగినట్టే.